శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏవియేటర్ భక్తి ఛానల్ వారికి, అలాగే జ్యోతిశాస్త్రాభిమానులకు శుభోదయం. ఈ 9వ తారీఖు నుండి ఈ నెల 15వ తారీఖు వరకు గల గోచారం మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశివారికి శని కుజుడు పాపగ్రహాలు, రవి బుధ గ్రహాలు మధ్యస్థ గ్రహాలు, గురుశుక్రుడు శుభులు, వీరికి చంద్రుడు 6, 7, 8, 9 స్థానాల్లో ఈ వారంలో సంచరిస్తాడు. వీరికి 50% చంద్రబలం ఉంది కాబట్టి చెప్పబో అంశములపై అంటే ఫలితములపై వీరికి గురుబలం బాగుంది కాబట్టి ఈ వారంలో కొంత దైవ ప్రేరణ చేతన లేక సత్పురుషుల యొక్క సాంగత్యం చేతన అనుకున్న పనులు నెరవేరుతాయి. అనగా రుణములు నుండి విముక్తి లేక ఉపశమనం జరుగుట, వాక్కునందు కొంత ఇబ్బంది ఉన్నను దానిని అధిగమించుట, మిత్రుల వలన కొంచెం సహాయం పొందుట, కానీ ఆ సహాయం పొందినప్పటికీ ఇబ్బంది పెట్టని మిత్రుల వలన అది నెరవేర్చుకునేలా చేసుకోండి. ఈ క్రమంలో శుక్ర సంబంధము బాగుంది కాబట్టి సాంసారికమైనటువంటి కుటుంబాభివృద్ధి, సంతానం చేతన శుభ విషయాలు వినడము, అనగా వాళ్ళు పాస్ అవ్వడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ, పెళ్ళిళ్ళు కుదరడం కానీ, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఈ వారంలో కనబడుతోంది. అదే క్రమంలో వీరికి రవి మధ్యస్థ గ్రహంగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వాధికారులు లేక ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా వారిపై అధికారుల వలన ఒక ఇంత ఇబ్బంది కలుగుతోంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మసులుకొనుట చేయుట చేతన ఈ వారంలో వీరికి ఎదుర్కొనే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలరు. అలాగే ప్రయాణాల యందు చాలా జాగ్రత్త వహించడం మంచిది, లేకపోతే వీరు ఖచ్చితంగా యాక్సిడెంట్ గురవుతారని చెప్పడానికి ఎటువంటి సందేహం కనబడట్లేదు. అందుచేతన యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి జ్యోతిశాస్త్రంలో శకున శాస్త్రం కూడా ఉంది. అంటే అనగా ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు, ముఖ్యమైన పనులు యందు బయలుదేరుతున్నప్పుడు ఇంట్లో భార్యను కానీ లేదా పుణ్యస్త్రీ అయిన మదర్ను కానీ, తల్లిని కానీ, లేదా తమకు ఉన్న కూతుర్లను కానీ, కోడళ్లను కానీ, లేదా మంచి శకునం చూసుకొని బయలుదేరటం చేతన మనకి ఇబ్బందుల యందు ఉపశమనం కలుగుతుంది. అంటే చేత్తో పోయేదానికి గోరుతో పోతుంది, గోరు పోకుండా ఉండదు. ఎందుకని గ్రహం దుఃఖాన్ని ఇవ్వాలి కదా, దుఃఖాన్ని ఇస్తాడు కానీ ఆ డెన్సిటీ తగ్గిస్తాడు, ఆ తీవ్రతని తగ్గిస్తాడు శకున బలం వల్ల. ఈ క్రమంలో మీరు ఈ వారాన్ని మీరు చేయబోయే అన్ని పనుల యందు కొంచెం దృష్టి సారించి గురుబలం చేతన, పెద్దవాళ్ళ యొక్క మాట విని ప్రయాణించుట చేతన మీకు ఈ వారం ప్రశాంతంగా వెళుతుందని చెప్పవచ్చును. ఎక్కువగా అరిష్టాలు రాకుండా వినాయకుడిని ఎక్కువగా కొలుచుడు చేతన మీరు అవిఘ్నాలు లేకుండా ఈ వారాన్ని గెంటుతారు. స్వస్తి.